హలో యస్ ఈరోజు మన క్లాస్లో చెప్పుకోబే టాపిక్ హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ దేహ ద్రవ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత మరియు కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత సో దేహంలో ఉండేటటువంటి అసంక్రామ్యత వ్యవస్థ ప్రదర్శించేటటువంటి అనుక్రియలు ఏవైతే ఉంటాయో ఆ అనుక్రియ రకాన్ని బట్టి అసంక్రామ్యతను రెండు రకాలుగా పేర్కొనవచ్చు ఒకటి దేహద్రవ మధ్యవర్తిత్వ సంక్రామ్యత లేదా హ్యూమోరల్ ఇమ్యూనిటీ రెండవది కన మధ్యవర్తిత్వ అసంక్రామ్యత లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ దేహద్రవ మధ్యవర్తిత్వ సంక్రామ్యత లేదా హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది బీలింఫోసైట్స్ ద్వారా జరిగేటటువంటి అసంక్రామ్యతగా చెప్పుకుంటాం కన మధ్యవర్తిత్వ సంక్రామ్యతలో టీ కన మధ్యవర్తిత్వ సంక్రామ్యత టీలింఫోసైట్స్ ద్వారా జరిగేటటువంటి అసంక్రామ్యతగా పేర్కొంటాం ఇక్కడ హ్యూమోరల్ అసంక్రామ్యతలో బీ ఇంఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీ ఇంఫోసైట్స్ ప్రధాన పాత్ర వహించి బీల్ ఇంఫోసైట్స్ నుండి యాంటీబాడీస్ విడుదలై అవి కేవలం కనబాహ్య ద్రవ్యంలో అంటే దేహ ద్రవాల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాలను వైరస్లను వివిధ రకాల సూక్ష్మజీవులను నశింపజేసి దేహానికి అసంక్రామ్యతను కలుగజేయడంలో ఉపయోగపడితే కణమధ్యత్వ కన మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో టీ లింఫోసైట్స్ ప్రధాన పాత్ర వహించి సంబంధిత సంబంధిత ప్రతిరక్షకాలను వాటి సంబంధిత పదార్థాలను విడుదల చేసి ముఖ్యంగా కణాంతస్థ బ్యాక్టీరియా మరియు వైరస్లు మరియు క్యాన్సర్ సోకినటువంటి కణాలను నశింపజేసి వాటి నుండి దేహాన్ని రక్షించి అసంక్రామ్యతను ఏర్పరచడంలో ఉపయోగపడతాయి సో ఇట్లా లింఫోసైట్స్ వల్ల ఏర్పడేటటువంటి అసంక్రామ్యతను ఏ అసంక్రామ్యత ఏదో ఉంటుందో దాన్ని హ్యూమోరల్ అసంక్రామ్యత అని లింఫోసైట్స్ ద్వారా ఏర్పడేటటువంటి అసంక్రామ్యతను కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతగా పేర్కొంటాం సో ఇప్పుడు ఈ రెండింట్లో మొదటగా హ్యూమోరల్ అసంక్రామ్యత అంటే అంటే ఏంటో హ్యూమరల్ అసంక్రామ్యత విధానం ఏ విధంగా జరుగుతుందో దాంట్లో బీల్ ఇంఫోసైస్ యొక్క ప్రధానమైన పాత్ర ఏ విధంగా జరిగే యాంటీబాడీస్ విడుదలవుతాయో చూద్దాం సో హ్యూమరల్ అసంక్రామ్యత ఈ హ్యూమరల్ అసంక్రామ్యతలో బీల్ ఇంఫోసైస్ యొక్క చర్య విధానం అనేది నాలుగు దశలుగా జరుగుతుంది సో ఈ నాలుగు దశల్లో ఈ నాలుగు దశల వారీగా జరిగేటటువంటి చర్య యాంటీజెన్ యాంటీబాడీ యాంటీజోయన్ యాంటీజన్ రియాక్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ప్రతిజనక ప్రతిరక్షక చర్య పైన ఆధారపడి జరిగేటటువంటి అసంక్రామ్యతనే దేహద్రవ దేహ దేహద్రవ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతగా పేర్కొంటాం సో ఈ ప్రతిరక్షక ప్రతిజనక చర్య ఏదైతే ఉందో ఇది ప్రధానంగా నాలుగు దశల్లో జరుగుతుంది మొదటి దశలో ఏం జరుగుతుంది బీల్ లింఫోసైట్స్ అనేటివి ప్రతిజనకాన్ని గుర్తించబడతాయి ప్రతిజనకాన్ని గుర్తిస్తాయి అలా గుర్తించబడినటువంటి బీలిం ఫోసెస్ రెండవ దశల్లో ఎఫెక్టివ్ అంటే ప్రభావితం అవుతాయి ఉత్తేజం చెందుతాయి ఉత్తేజం చెంది ప్రభావ కణంగా మార్చబడతాయి ఇక మూడవ దశలు చూసినట్లయితే ప్రభావితమైనటువంటి బీ కణాలు అనేకసార్లు విభజన చెంది వాటి యొక్క సంఖ్యను పెంపొందించుకొని యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి ఇక చివరి దశ నాలుగవ దశలో ఏమవుతుంది అంటే ప్రతిజనక ప్రతిరక్షక చర్య జరుగుతుంది అంటే ఈ నాలుగు దశల వారికి మనకు అర్థమైంది ఏంటి అప్పటి వరకు ప్ర ఏది పరిపక్వత చెందినటువంటి ఏదైతే బీల్ ఇంఫోసైట్స్ ఉంటాయో అవి ప్రత్యక్షీకరణం గావించబడి అంటే యాంటీజెన్ల చే గుర్తించబడి యాంటీజెన్ల యొక్క చేరిక చేత యాంటీజెన్ల యొక్క ప్రవేశం వల్ల ఆ బీల్ ఇంఫోసైట్స్ ఉత్తేజితమై ప్రభావితమై విభజన చెంది వాటి యొక్క సంఖ్యను పెంచుకొని యాంటీబాడీలను ఉత్పత్తి చేసి ప్రవేశించినటువంటి యాంటీజెన్ పైన చర్య జరిపి వాటిని నశింపజేయడం అనేది మనము ఇందులో చూస్తున్నాం సో మరి నాలుగు దశల్లో ఉండేటటువంటి ఒక్కొక్క దశను వివరంగా చూసినట్లయితే మొదటగా బీలిన్ఫోసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిణితి అంటే పరిపక్వత చెందేటప్పుడే ప్రతిరక్షక ప్రోటీన్ల యొక్క ప్రతిరక్షక ప్రోటీన్లను సంశ్లేషణ చేసి వాటి యొక్క ఉపరితలాలపైన ప్రదర్శించడం జరుగుతుంది అంటే వీటిని మనం ఏమంటామంటే ప్రతిజనక గ్రాహకాలుగా పేర్కొంటాం ఎప్పుడైతే ప్రతిజనకం ప్రవేశిస్తుందో ఆ ప్రతిజనకాన్ని గ్రహించి బంధించడానికి ఉపయోగపడేటువంటి వాటిని ప్రతిజనక గ్రాహకాలుగా పేర్కొంటాం సో వీటి సహాయంతో ఆ విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిజనకాన్ని దానికి సూటబుల్గా ఉన్నటువంటి ప్రతిజనకాన్ని గుర్తించి అసంక్రామ్య అసంక్రామ్య అనుక్రియలను ఈ అనేది ప్రారంభిస్తుంది తర్వాత బీల్ ఇంఫోసిస్ అనేటివి అస్థి మధ్యను వదిలి మెల్లిమెల్లిగా రక్తం ద్వారా ప్లీహంలోనికి మరియు శోషరస కనుపుల్లోనికి చేరి అక్కడ సంక్రమణ సూక్ష్మజీవుల ప్రతిజనకాలను గుర్తిస్తాయి సో ఇలా ఈ రకమైనటువంటి విధానంలో బీల్ లింఫోసైట్స్ పైన ఉండేటటువంటి ప్రతిజనక గ్రాహకాలు ఏవైతే ఉంటాయో ఈ లింఫోసైట్స్ పైన ఉండేటువంటి ప్రతిజనక గ్రాహకాల ఫ్యాబ్ చివర్లు ఆ ప్రతిజనకాలతో బంధనం ఏర్పరుస్తాయి ఈ ప్రతిజన అంటే యాంటీజెన్స్తో బంధనాన్ని ఏర్పరిచి చైతన్యవంతం అది ఎప్పుడైతే బీ లింఫోసైడ్ పైన ఉండేటటువంటి గ్రాహకాలు అంటే ప్రతిజనక గ్రాహకాలు ప్రతిజనకాన్ని గ్రహిస్తాయో అప్పుడు మాత్రమే బీ లింఫోసైట్స్ ఉత్తేజితం గావించబడి ఆ ఉత్తేజితమైన ఉత్తేజితం గావించబడి వాటిని అంతర్గ్రహణం అంటే అంతర్గతం చేసుకుంటే ఆ యాంటీజెన్స్ను కణం లోపలికి బీ కణం లోపలికి అవి అంతర్గతం చేసుకుంటాయి చేసుకొని ప్రవే లోపలికి ప్రవేశించినటువంటి యాంటిజెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెసింగ్ అంటే అక్కడ ప్రక్రియకరణం ప్రక్రియకరణం అంటే ఏమో ఏమర్థం వస్తుంది ఇక్కడ లోపలికి ప్ర అంటే కణం లోపలికి ప్రతిజనక గ్రాహకాల ద్వారా బీసెల్లోనికి అంటే మెచ్యూర్డ్ అయినటువంటి పరిమితి చెందినటువంటి బీ కణంలోనికి ప్రవేశించినటువంటి ఆ యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడతాయి అలా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడినటువంటి ఏవైతే యాంటీజెన్ ముక్కలు ఉంటాయో అవి నెమ్మదిగా ప్రతిజనక బీసెల్ ఉపరితలం పైన ఉండేటటువంటి ఎంఎస్సి టూ అణువులోనికి అంటే ఈ ఎంహెచ్సి టూ అణువులోనికి ప్రవేశించబడతాయి సో మరి ఇక్కడ ఎంహెచ్ టూ అని ఎంహెచ్సి అంటే ఏంటి ఇక్కడ మేజర్ హిస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్ సో మనం ఆల్రెడీ ఇంత ముందు క్లాస్లో చూసినాం దాదాపు దేహంలో ఉండేటటువంటి అసంక్రామిత కణాలపైన కొన్ని రకాల కేంద్రక సహిత కణాలపైన ప్రోటీన్ సంక్లిష్టాలు లేదా జన్యువులు లేదా ప్రోటీన్లతో కూడినటువంటి సంక్లిష్టాలు ఉంటాయి వాటినే మనము మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్గా ఎంహెచ్సిగా పేర్కొంటాం సో ఇలా ఉండేటటువంటి ఎంహెచ్సి కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రధానమైనవి ఎంహెచ్సి వన్ మరియు ఎంహెచ్సి టూ ఇక్కడ బీసెల్స్ పైన ఉండేటటువంటి ఏదైతే ఎంహెచ్ టూ కణాలు ఉంటాయో ఈ ఎంహెచ్ టు ఎంహెచ్సి టూ అనేటటువంటి అణువులు ఏవైతే ఉంటాయో ఈ అణువులు అనేటివి లోపల ముక్కలుగా మార్చబడినటువంటి యాంటీజెన్ యొక్క ముక్కలను గ్రహించి బీసెల్ యొక్క ఉపరితలం పైన రెడీగా ఉంటాయి అలా ఉండేటటువంటి బీసెల్ పైన ఉండేటటువంటి ఎంహెచ్సి ఎంహెచ్సి అణువులు ఏవైతే ఉంటాయో అవి టీ కణాల టీ హెల్పర్ కణాల చేత అవి గ్రహించబడతాయి టీ హెల్పర్ కణాల చేత గుర్తించబడతాయి సో ఇలా టీ టీ హెల్పర్ కణాలు ఏవైతే ఉంటాయో ఈ టీ హెల్పర్ పైన టీసీఆర్ అనేటటువంటి అంటే టీసెల్ రిసిప్టాస్ ఏవైతే గ్రాహక నిర్మాణాల అంటే కణాల కణాలపైన టీ హెల్పర్ కణాలపైన ఉండేటటువంటి గ్రాహకాలను టీ సెల్ రిసిప్టార్గా పేర్కొంటాం అందులో ప్రధానమైనటువంటిది సైటోకైన్స్ సో మరి టీ హెల్పర్ కణాలపైన ఉండేటటువంటి ఏవైతే సైటోకైన్స్ ఉంటాయో ఆ సైటోకైన్స్ అంటే రిసెప్టార్స్ ద్వారా ఆ గ్రాహకాల ద్వారా బీసెల్ పైన ఉండేటటువంటి ఈ ఎంహెచ్ టూ అంటే యాంటీజెన్ ముక్కలతో కూడుకున్నటువంటి సి టూ అనేటటువంటి అణు నిర్మాణం ఈ టీహెచ్ టీహెచ్ కణాల చేత గ్రహించబడుతుంది సో ఫలితంగా ఈ టిహెచ్ కణం ఏం చేస్తుందంటే ఇంటర్ల్యూకన్ అంటే ప్రభావితమై గ్రహించబడినటువంటి ఎంహెచ్సి టూ అణువుల ద్వారా యాంటిజన్ కలిగినటువంటి ఎంహెచ్సి అణువుల ద్వారా ఏం చేస్తుంది అది ప్రభావితమై గ్రహించబడము ప్రభావితమై ఇంటర్ల్యూకెన్స్ను స్రవిస్తుంది సో ఇలా ఇంటర్ల్యూకిన్స్ స్రవించిన తర్వాత ఈ టీహెచ్సి కణం మళ్ళీ ఏమవుతుందంటే ఇది హెల్పర్ టీఎస్ కణం అనేది రెండు రకాల కణాలుగా విభజించబడుతుంది ఒకటి మెమోరీ సెల్ని ఏర్పరుస్తుంది మరొకటి ప్లాస్మా సెల్గా విభజించబడుతుంది సో ఇలా ఈ ప్లాస్మా సెల్ ఏదైతే ప్లాస్మా సెల్ మెమొరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్లాస్మా సెల్స్ అనేటివి వెంటనే యాంటీబాడీస్ను విడుదల చేసి ఆ యాంటీబాడీస్ అనేటటువంటివి సంబంధిత ప్రతిరక్ష ప్రతిజనకాలపైన చర్య జరిపి వాటిని పూర్తిగా నిర్వీర్యపరచమనేది చూస్తాం నెక్స్ట్ ఇంకా మెమొరీ సెల్స్ ఏదైతే ఉంటుందో ఈ మెమొరీ సెల్స్ దాదాపు కొన్ని దశాబ్దాల వరకు సీరంలోనే నిల్వ ఉండి ఇలాంటి ప్రతిజనకం అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిజనకం ఏదో ఉంటుందో అది తిరిగి రెండవసారి దేహంలోనికి ప్రవేశించినప్పుడు వెంటనే అంటే ఏ రకమైనటువంటి చర్యలు జరప ఏ రకమైనటువంటి ప్రాసెసింగ్ లేకుండా వెంటనే ప్రతిజనకం ప్రవేశించిన వెంటనే ఈ మెమోరీ సెల్స్ అనేవి దానిపైన ప్రభావాన్ని చూపి దాన్ని నిర్వీర్యపరిచి అక్కడ నిరోధకత శక్తిని లేదా దేహ ద్రవ మధ్యవర్తిత్వ సంక్రామ్యతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది సో ఈ విధంగా హ్యూమరల్ ఇమ్యూనిటీలో బి పరిణిత చెందినటువంటి బీల్ ఇంఫోసైస్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి కన వచ్చినటువంటి అంటే దేహంలోనికి వచ్చినటువంటి అన్ని పదార్థాలు యాంటీజెన్స్ని గుర్తించి యాంటిజెన్స్ ప్రభావితమై వాటిని దేహంలోని అంటే వాటిని కణదేహంలోనికి అంతర్గతనం చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా లేదా ప్రక్రియకరణం గావించి వాటిని ఎంహెచ్సి టూ మాలిక్యూల్స్కి అందించడం జరుగుతుంది సో ఇలా పరిమితి చెందినటువంటి బీ కణాలపైన ఉండేటటువంటి ప్రతిజనకాన్ని ప్రతిజనక ముక్కలను కలిగి ఉన్నటువంటి ఎంహెచ్సి టూ అణువులను టీహెచ్ హెల్పర్ కణాలు గుర్తించి వాటిని ఏం చేస్తాయి గుర్తించడం గుర్తించి వాటిని గ్రయించుతాయి గ్రహిస్తాయి అలా గ్రహించడం వల్ల ఏమవుతుందంటే ఈ టీహెచ్ హెల్పర్ టీహెచ్ కణాలు ఏవైతే ఉంటాయో ప్రభావితమై తిరిగి రెండు కణాలుగా ఏర్పడతాయి సో వాటిని మనము అయితే ఏది ప్లాస్మా సెల్స్గా పేర్కొంటున్నాం రెండవది మెమోరీ సెల్స్గా పేర్కొంటున్నాం సో ఇట్లా ఏర్పడినటువంటి ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి యాంటీబాడీస్ అనేటటువంటివి సంబంధిత అంటే వాటికి అంటే విడుదలైనటువంటి యాంటీబాడీస్ గుర్తించదగినటువంటి ఏదైతే ప్రతిజనకాలు ఉంటాయో ఆ ప్రతిజనకాలను గుర్తించి వాటిని బంధించి వాటి యొక్క చర్యలు నిర్వీర్యపరుస్తుంది ఫలితంగా అక్కడ కావాల్సినటువంటి అసంక్రామ్యత ఏర్పడడం అనేది జరుగుతుంది సో ఇక మిగతా మెమోరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెమోరీ సెల్స్ రెండవసారి ఎప్పుడైనా ఇదే రకమైనటువంటి ప్రతిజనకం గనక దేహంలోనికి ప్రవహించినట్లయితే అవి వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిపైన ప్రభావాన్ని చూపి వాటిని నిర్వీర్యపరిచి వాటి నుండి దేహాన్ని రక్షించి దేహద్రవ మధ్యవర్తిత్వ సంక్రామ్యతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి సో ఈ మెమొరీ సెల్స్ అనేవి చాలా ఎక్కువ కాలం ఉండి ఎక్కువ కాలం ఉండి ఉన్నటువంటి సమయం తర్వాత కూడా పనితీరు నిర్వర్తిస్తాయి ప్లాస్మా సెల్స్ అనేవి అంటే చాలా తక్కువ సమయం పాటు ఉండి వాటి యొక్క నిర్వర్తించడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని కనుక చూసినట్లయితే ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కన మధ్యవర్తిత్వ అసంక్రామ్యతగా పేర్కొన్నాం అంటే దాదాపు టీ ఇంఫోసైస్ ప్రధాన పాత్ర వహించి దేహంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా కణాలను లేదా కణాంతస్థ బ్యాక్టీరియా వైరస్లు క్యాన్సర్ సోకినటువంటి కణాల నుండి దేహాన్ని రక్షించేటటువంటి ఏదైతే అసంక్రామ్యత ఉంటుందో దాన్ని కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతగా పేర్కొన్నాం సో ఈ కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలు ఏవి అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో దీంట్లో టీ హెల్పర్సెస్ మరియు టీసీ కణాలు అంటే సహాయక టీ హెల్పర్ కణాలు మరియు సైట్రోటాక్సిడ్ టీకణాల యొక్క ప్రధాన పాత్ర అనేది మనం దీంట్లో చూస్తాం సో దీని యొక్క ప్రాసెస్ కనుక చూసినట్లయితే దీంట్లో అంటే కణ మధ్యవర్తిత్వ సంక్రామికలో లేదా సెల్ మీడియేటెడ్ సంక్రామ్యతలో ఏపీసీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ప్రతిజనక సమర్పక కణాలు అనేటివి ప్రధానంగా పాత్ర వహించడం జరుగుతుంది మరి వేటిని మనం ప్రతిజనక ప్ర సమర్పణ కణాలు అంటాము సాధారణంగా మ్యాక్రోఫేజెస్ కావచ్చు బీసెల్స్ కావచ్చు టీ సెల్స్ కావచ్చు డెండ్రేటిక్ కణాలు కావచ్చు ఏవైతే ప్రతిజనకాన్ని బంధించి సమర్పించేటటువంటి కణాలు ఉంటాయో వాటిని ప్రతిజనక సమర్పక కణాలుగా పేర్కొంటాం సో మ్యాక్రోఫేజెస్ కావచ్చు సో భక్ష్య కణాలు స్థూల భక్ష కణాలు కూడా కావచ్చు సో దీనిలో ఒక మ్యాక్రోఫేజ్ కణం మొదటగా వచ్చినటువంటి అంటే దానికి సమీపంలో వచ్చినటువంటి ఏదైతే ప్రతిజనకం ఉంటుందో ఆ ప్రతిజనకాన్ని గుర్తించి ఏపీసీ అంటే ఈ ప్రతిజనక సమర్పక కణాలపైన ఉండేటటువంటి గ్రాహకాల ప్రతిజనక గ్రాహకాల సహాయం చేత ఆ ప్రతిజనకాన్ని గ్రహించి దాని లోపలికి అంతర్గతనం చేసుకొని చేసుకొని కణద్రవంలోనికి ఆ కణం యొక్క అంటే ప్రతిజనక సమర్పక కణంలో ఉండేటువంటి కణద్రవంలోనికి వాటిని గ్రహిస్తుంది అంతర్గతం చేసుకుంటుంది తర్వాత కణద్రవంలో ఉండేటటువంటి ఏవైతే ప్రతిజనకాలు ఉంటాయో ఆ ప్రతిజనక నిర్మాణాలు వాటి లోపల అంటే కణం లోపల ఉండేటువంటి తిట్టుల్లోనికి వెళ్ళి కణం లోపల ఉన్నటువంటి తిత్తుల్లోనికి వెళ్ళి అక్కడ ప్రక్రియకరణం గావిస్తాయి అలా ఈ ప్రతిజనక సమర్పక కణం లోపల ఉండేటటువంటి చిన్న చిన్న వెసికిల్స్ లోపల మనం రెండు రకాల అణువులను చూస్తాం ఒకటి ఎంహెచ్ వన్ మాలిక్యూల్ మరొకటి ఎంహెచ్ టూ మాలిక్యూల్ మేజర్ హిస్ట్రో కంపాటబిలిటీ కాంప్లెక్స్గా పేర్కొనేటువంటి వన్ టూ మాలిక్యూల్స్ అణువులను మనము ఈ కణంలో ఉండేటువంటి అణువులలో సారీ తిత్తులలో మనము చూస్తాం ఇట్లా కణంలో ఉండేటటువంటి తిత్తుల్లోని తిత్తుల్లోనికి ఈ యాంటీజన్లు ప్రవేశించి అందులో ఉండేటువంటి ఎంహెచ్సి కణాలతో ఎంహెచ్సి అణువులతో మిళితమవుతాయి సో అలా మిళితమైనటువంటి ఎంహెచ్సి అంటే ఎంహెచ్సి అణువులతో కూడుకున్నటువంటి యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా ఈ ప్రతిజనక సమర్పక కణాల యొక్క ఉపరితలంపైకి వచ్చి చేరుతాయి ఇలా వచ్చి చేరినటువంటి ఏవైతే ఎంహెచ్సి అణువులు ఉంటాయో టూ అంటే వన్ టూ అణువులు ఉంటాయో అలా ఉండేటటువంటి ఆ కణం పైన అంటే ఏపీసీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఉపరితలం పైన ఉండేటువంటి ఈ రెండు రకాల కణ ఈ రెండు రకాల అణువులు ఏవైతే ఉంటాయో వాటిలో ఎంహెచ్సి టూ అణువు ఏదైతే ఉంటుందో అది టీ హెల్పర్ సహాయ కణాల చేత గుర్తించబడుతుంది అదేవిధంగా ఎంహెచ్సి వన్ అణువు ఏదైతే ఉంటుందో అది టీసీ సెల్ చేత గుర్తించబడుతుంది ఇక్కడ టీహెచ్ అంటే టీ హెల్పర్ సెల్ టీసీ కణం అంటే సైటోటాక్సిక్ టీ సెల్ ఇక్కడ ప్రతిజనక సమర్పక కణాల యొక్క ఉపరితలంపైకి వచ్చినటువంటి ఎంహెచ్సి టూ అణువులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం టీ హెల్పర్ కణాల చేత మాత్రమే గుర్తించబడి తర్వాత టీహెచ్ కణాలను ప్రభావితం చేస్తాయి అదేవిధంగా టీహె ఎంహెచ్సి వన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి టీసీ కణాల చేత అంటే సైటోటాక్స్ టీ సెల్స్ చేత గుర్తించబడి తర్వాత ఆ టీ సెల్ యొక్క వృద్ధికి కారణమవుతుంది కారణం అవడం మనము చూస్తుంటాం సో ఇలా టీహెచ్ కణాలు టీసీ కణాలు రెండు రకాల అంటే ఏది మేజర్ హిస్టో కంపాటబిలిటీ అనేటటువంటి కాంప్లెక్స్లో ఉండేటువంటి ఒకొక్కటవ కారకం రెండవ కారకాల చేత ప్రభావితమై తర్వాత వాటి విధిలోనికి అవి ప్రవహించడం జరుగుతుంది మరి ఇక్కడ టీహెచ్ సెల్స్ ప్రభావితమైనటువంటి విధి ఎలా ఉంటుంది అంటే టీహెచ్ సెల్స్ అనేటివి ఎంహెచ్ టూ మాలిక్యూల్స్ ద్వారా ప్రభావితమై అవి ఏం చేస్తాయి ఇంటర్ల్యూక్విన్స్ను విడుదల చేస్తాయి అలా విడలేటువంటి ఇంటర్ల్యూకిన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటివి తర్వాత ప్రొలిఫెలేషన్ లేదా డిఫరెన్షియేషన్ చర్యకు కారణమవుతుంటాయి మరి దేని యొక్క ప్రొలిఫెలేషన్ దేని యొక్క డిఫరెన్షియేషన్ జరుపుతా జరపబడతాయి అంటే టీసీ కణం ఎంహెచ్సి వన్ మాలిక్యుల్స్ చేత ప్రభావితమైనటువంటి సైటోటాక్సిక్ టీసెల్ ఏదైతే ఉంటుందో ఆ టీసెల్ అనేది అనేకమైనటువంటి విభజనలు చెంది దాని యొక్క సంఖ్యను మెరుగుపరచుకోవడంలో దాని యొక్క సంఖ్యని ఎక్కువ చేసుకోవడంలో ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి ప్రభావితం చూపిస్తాయి మరి ఇంటర్ల్యూకిన్ ప్రభావం చేత టీసెల్ కణం సైటోటాక్సిక్ టీసెల్ కణం అనే టీసెల్ ప్రభావితమై అది విభజనలు చెంది తిరిగి రెండు రకాల కణాలను ఏర్పరుస్తుంది ఈ రెండు రకాల కణాల్లో ఒకదాన్ని ఎఫెక్టార్ టీ లింఫోసైట్గా ఇది సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ కణంగా పేర్కొంటాము మరొకదాన్ని టీ లింఫోసైట్ సైటోటాక్సిక్ టీ మెమోరీ సెల్గా పేర్కొంటాం ఇక్కడ ఈ మెమోరీ సెల్ అంటే మనం ఆల్రెడీ హ్యూమోరల్ వ్యవస్థలోనే చూసినాం మెమోరీ సెల్స్ అనేటువంటివి వెంటనే అంటే విడుదలైనటువంటి వెంటనే అంటే యాంటీజెన్స్ పైన ప్రభావాన్ని చూపకుండా రెండవసారి అదే రకమైనటువంటి యాంటీజెన్ దేహంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే అవి ప్రభావవంతమై వాటి చర్య జరుపుతాయని తెలుసుకున్నాము కాబట్టి ప్రస్తుతం అంటే ఈ జరుగుతున్నటువంటి చర్యలో పాత్ర వేయించేటటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎఫెక్టార్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ కణాలుగా పేర్కొంటాం ఇలా విడుదలైనటువంటి టీ ఇన్ఫోసైట్స్ సై ఎఫెక్టార్ టీ సైటోటాక్సిక్ టీ ఇన్ఫోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాల హానికరమైనటువంటి విష విష పదార్థాలను విష స్రవించడం జరుగుతుంది సో వాటిలో ఒకదాన్ని పర్ఫోరిన్స్గా పేర్కొంటాం మరొకదాన్ని గ్రాండ్జేమ్స్గా పేర్కొంటాం ఇట్లా ప్రభావితమైనటువంటి అంటే టీసెల్ ద్వారా విడుదలై ప్రభావితమైనటువంటి ప్రభావిత కారకాన్ని కలిగినట్లు ప్రభావిత లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి సైటోటాక్సిక్ టీ ఇన్ఫోసెట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫోరిన్స్ మరియు గ్రాండ్జేమ్స్ అనేటటువంటి ఎంజిమ్స్ను స్రవిస్తుంది సో ఇలా రెండు రకాల విష రెండు రకాల హానికరమైనటువంటి పదార్థాలను స్రవించేటటువంటి ఈ ప్రభావక సైటోటాక్సిక్ టీ ఇంఫోసెట్స్ ఏవైతే ఉంటాయి అవి ఏవైతే ఇన్ఫెక్టెడ్ అంటే ఏవైతే వ్యాధికారక కణాలు ఉంటాయో వ్యాధి సోకినటువంటి లేదా డ్యామేజ్ అయినటువంటి లేదా క్యాన్సర్ సోకినటువంటి కణాలు ఉంటాయో బ్యాక్టీరియా సోకినటువంటి అంటే యాంటీజన్ చేత ప్రభావితమైనటువంటి లేదా వ్యాధికారక క్రిముల చేత నశించబడుతున్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలపైన ఇది ఏది ఎఫెక్టర్ టీసెల్ అనే సిటీఎల్ అనేటటువంటి కణం దీనిపైన ప్రభావాన్ని చూపిస్తుంది అలా వ్యాధికారక నిర్మాణానికి గురైనటువంటి లేదా ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ పైన ఈ ఎఫెక్టా సిటీఎల్ సెల్ ప్రభావితం చూపి దానికి మొదటగా పొర్ఫారిన్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పర్ఫర్ అనేటువంటి హార్మోన్ ఏదో ఉంటుందో దాన్ని ఈ దీని ఒక ఇన్ఫెక్టెడ్ సెల్ యొక్క ఉపరితలం పైన శ్రమించడం జరుగుతుంది ఫలితంగా ఈ పర్ఫర్ అనేటువంటి హార్మోన్ సంబంధ పదార్థం ద్వారా ఈ ఇన్ఫెక్టెడ్ సెల్ యొక్క త్వచం అనేది అనేకమైనటువంటి రంధ్రాలుగా మార్చబడుతుంది అంటే పర్ఫర్ అనేటువంటి పదార్థం అనేటటువంటిది ఈ కణత్వశం ఇన్ఫెక్టెడ్ అనేటువంటి ఇన్ఫెక్టెడ్ సెల్ యొక్క త్వచాన్ని త్వచానికి చిన్న చిన్న రంధ్రాలను చేయడం అనేది జరుగుతుంది సో ఈ పిక్చర్లో చూసినట్లయితే మనకు ఆ చిన్న చిన్న రంధ్రాలు అనేట్లు కనబడుతున్నాయి సో ఆ రంధ్రాల ద్వారా అంటే ఇన్ఫెక్టెడ్ సెల్ పై ప్రభావితం చూపినటువంటి పర్ఫోరిన్ ద్వారా అంటే పర్ఫోరిన్ పదార్థం ద్వారా ఏర్పడినటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా దాని యొక్క కణత్వచం పైన ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా అదే కణం అంటే అంటే అదే ప్రభావిత సైటోటాక్సిక్ టీల్ ఇన్ఫోసైడ్ దగ్గర చేసినటువంటి గ్రాంజయిమ్ ఏదైతే ఉంటుందో అది ఆ రంధ్రాల ద్వారా ఇన్ఫెక్టెడ్ సెల్ కణంలోనికి ప్రవేశించి ఏం చేస్తుంది ఆ ఇన్ఫెక్టర్ సెల్ కణంలోనికి ప్రవేశించి దానితో పాటు కొంత నీటిని కూడా తీసుకెళ్లడం వల్ల ఆ కణ పరిమాణం అనేది పెద్దగా అంటే ఉబ్బడం ప్రారంభిస్తుంది అలా ఉబ్బి అది చివరికి పూర్తిగా నశించడం అనేది లేదా దాని ఆకారాన్ని కంప్లీట్గా విచ్ఛిన్నపరచుకోవడం అనేది జరుగుతుంది సో ఈ రకమైనటువంటి ప్రక్రియను మనం ఏమంటామంటే అపాప్టాసిస్గా పేర్కొనడం జరుగుతుంది సో ఇట్లా ఇంటర్లూకిన్స్ యూకించేటటువంటి సంబంధిత పదార్థాల ద్వారా టీహెచ్ కణాల ద్వారా విడుదలైనటువంటి పదార్థాల ద్వారా టీ సైటోటాక్స్ టీసెల్ అనేది రెండు రకాల కణాలుగా విభజించబడి రెండు రకాల కణాలుగా విభజించబడుతుంది దీంట్లో ఎఫెక్టర్ సైట్ ఎఫెక్టర్ సైటోటాక్సిక్ టీల్ ఇన్ఫోసైస్ అనేటివి పొర్ఫోరిన్స్ మరియు గ్రామేంజర్స్ అనేటువంటి హానికర పదార్థాలను స్రవించబడి ఏదైతే దేహంలో ఇన్ఫెక్ట్ అయినటువంటి అంటే వ్యాధి సోకినటువంటి లేదా బ్యాక్టీరియా సోకిన వైరస్ సోకిన లేదా క్యాన్సర్ సంబంధిత కణాల చేత లేదా క్యాన్సర్తో నశించబడుతున్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అంటే వాటిని అతుక్కొని వాటిపైన ఈ పర్ఫారిన్ అండ్ గ్రామ్ ఎంజెన్స్ పదార్థాల యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఫలితంగా పర్ఫారిన్స్ వల్ల ఏమవుతుంది ఏదైతే ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంటుందో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ యొక్క కణత్వచం పైన అనేకమైనటువంటి రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రాల ద్వారా ఈ ఎఫెక్ట్ సిటీఎల్ ఏర్పరిచినటువంటి గ్రాండ్జేమ్స్ అనేటివి లోపలికి ప్రవేశించి ఆ దాన్ని ఉబ్బినట్టుగా చేసి అంటే ఆ కణం ఉబ్బేటట్టుగా చేసి దానితో పాటు అంటే ఈ గ్రాండ్జేమ్స్తో పాటు కొంత నీటి శాతం కూడా లోపలికి ప్రవేశించడం వల్ల అక్కడ ఏమవుతుంది ఆ క కణం ఉబ్బి చివరికి దాని యొక్క ఆకారాన్ని మార్చుకుని పగిలిపోయి పూర్తిగా నశించడం జరుగుతుంది సో ఇలా కణం నశి ఈ రకమైనటువంటి విధానంతో కణం నశించేటటువంటి పద్ధతిని మనము అపాప్టాసిస్గా పేర్కొనడం జరుగుతుంది సో ఇలా కణ మధ్యవర్తిత్వ సంక్రామ్యతలో ప్రధానంగా ఏవైతే ప్రతిజనక సమర్పక కణాలు ఉంటాయో ఆ ప్రతిజనక సమర్పక కణాలు మొదటగా యాంటీజెన్లను గుర్తించి వాటిని అంతర్గతనం చేసుకుని ప్రక్రియకరణం చేసి వాటి యొక్క తిత్తుల్లో ప్రతి ప్రక్రియకరణం చేసి ప్రక్రియకరణ కావించినటువంటి యాంటీజెన్ ముక్కలను ఎంహెచ్సి మాలిక్యూల్స్కు అందజేసి ఎంహెచ్సి వన్ అండ్ టూ మాలిక్యూల్స్కు అందజేసి తద్వారా ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్లో మాలిక్యూల్స్ వన్ మరియు టూ అనేటటువంటి అణు నిర్మాణాలు టీసీ మరియు టీహెచ్ కణాలకు సమర్పించబడిన తర్వాత వాటి ద్వారా ఈ టీ కణాలు ఉత్తేజితం గావించబడి టీహెచ్ కణాలు ఏమో ఇంటర్ల్యూకెన్స్ స్రవించి టీసీ కణాలను ఉత్తేజరి పరుస్తాయి ఈ ఉత్తేజపరిచినటువంటి టీసీ కణాలు విభజన శక్తి ద్వారా విభజన చెందిన రెండు రకాల కణాలను అధిక సంఖ్యలో విడుదల చేయడం జరుగుతుంది వీటిలో ఎఫెక్టర్ ఎఫెక్టర్ సైటోటాక్సిక్ టీ ఇంఫోసైస్ ఉంటున్నాయి మరియు టీ సైటోటాక్సిక్ టీ మెమోరీ సెల్స్ ఉంటున్నాయి సో ఇక్కడ టీ సైటోటాక్సిక్ టీ మెమోరీ సెల్స్ అనేటివి వెంటనే విడుదలైన వెంటనే కాకుండా రెండవసారి ఇదే రకమైనటువంటి యాంటిజెన్ కనుక దేహంలోనికి ప్రవేశించినట్లయితే దానిపైన ప్రభావాన్ని చూపి అప్పుడు అసంక్రామిక నేపథ్యంలో టీ మెమొరీ సెల్స్ అనేవి పాత్ర వేస్తాయి కానీ విడుదలైన వెను వెంటనే సైటోటాక్సిక్ ఎఫెక్ట్ సైటోటాక్సిక్ సైటోటాక్సిక్ టీలిఫోసైస్ అనేటివి సంబంధిత ఇన్ఫెక్టెడ్ సెల్స్ సంబంధిత ఇన్ఫెక్టెడ్ సెల్స్ సెల్స్ని సెల్స్ పైన ప్రభావాన్ని చూపి వాటిని నశింపజడంలో ఇది ముఖ్య పాత్ర వేస్తాయి సో ఇక్కడ యాంటీబాడీస్ ఉత్పత్తి అనేది మనం చూడట్లేదు ఏదైతే ఎఫెక్ట్ ఆఫ్ సీ ఎఫెక్ట్ ఆఫ్ సైటోటాక్స్ టీలిఫోసైట్ ఉంటుందో ఈ టీలింఫోసేట్ సంబంధిత ఉత్పన్నాలను విడుదల చేసి ఆ ఉత్పన్నాల ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి కణం ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్ట్ అయిన కణాన్ని బంధించి ఆ బంధించబడినటువంటి కణం పైన ఈ పర పదార్థాల పైన పదార్థాలతో ప్రభావాన్ని చూపి సంబంధిత పద కణాన్ని నిర్వీర్యపరచడం లేదా నశింపజేయడం అనేది చూడడం నశింపజేయడం అనేది మనము ఈ రకమైన అసంక్రామ్యతలో చూస్తున్నాం సో ఈ కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత ద్వారా సంబంధిత కణం అంటే సూక్ష్మజీవి సోకినటువంటి లేదా సెల్ ఏదైతే ఉంటుందో అది నశించేటటువంటి విధానాన్ని మనము ప్రాసెస్గా పేర్కొంటున్నాం సో ఇది కన మధ్యవర్తిత్వ అసంక్రామ్యత ఈ హ్యూమరల్ అసంక్రామ్యత కన మధ్యవర్తిత్వ అసంక్రామిత హ్యూమరల్ అసంక్రామ్యతలో మనం మెయిన్గా ఏం చెప్పుకున్నాము హ్యూమరల్ అసంక్రామ్యతలో హ్యూమరల్ అసంక్రామ్యతలో బీలింఫోసైడ్స్ మాత్రమే ప్రధాన పాత్ర వహించి అవి కణబాహ్యద్రవం లేదా దేహ ద్రవాల్లో ఉండేటటువంటి వైరస్ను కావచ్చు బ్యాక్టీరియాను కావచ్చు సూక్ష్మజీవులను కావచ్చు నశింపజేసి సంబంధిత అసంక్రామ్యతను ఏర్పరుస్తాయి కాబట్టి బీల్ లింఫోసైట్స్ ద్వారా ఏర్పడేటటువంటి అసంక్రామ్యతను హ్యూమరల్ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాము అదేవిధంగా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలు టీల్ లింఫోసైట్స్ అనేవి ప్రధాన పాత్ర వేయించి సాధారణంగా దేహంలో ఉండేటటువంటి లేదా కణాంతస్థంగా ఉండేటటువంటి బ్యాక్టీరియాలను కణాంతస్తంగా ఉండేటటువంటి వైరస్లను అదేవిధంగా క్యాన్సర్ సోకినటువంటి కణాలను నశింపజేసి అక్కడ అసంక్రామ్యత ఏర్పరుస్తుంది ఇట్లా టీల్ ఇంఫోసైడ్స్ ఏవైతే కణాంతస్తంగా ఉండేటటువంటి వ్యాధికారక క్రిములను నశింపజేసి అక్కడ ఉండేటటువంటి వ్యాధి సోకినటువంటి కణాలను నశింపజేసి వాటి నుండి దేహాన్ని రక్షించేటటువంటి అసంక్రామ్యత నేర్పరిస్తే దానిని మనము కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాము సో ఇది ఇవాటి క్లాస్లో టాపిక్